బాక్టి న్యూస్. గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలపై సిట్కో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భువనగిరిలో భూమి కొనుగోలు చేసిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 10 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని బలవంతంగా నయీం టీం లాక్కున్నట్లుగా ఫిర్యాదు అందింది. ఓ ప్రైవేట్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేశారు నయీం అనుచరులు. తనను చంపేస్తానంటూ బెదిరించారని నయీం తన డెన్ కు పిలిపించి వార్నింగ్ ఇచ్చాడంటున్నాడు బాధితుడు. దీనిపై మా ప్రతినిధి శర్మ మరింత సమాచారం అందిస్తారు. అరాచకాలు అకృత్యాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్కు చెందినటువంటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి భువనగిరిలో 2 ఏళ్ల క్రితం 42 ఎకరాల భూమిని కొన్నాడు. సుమారు 10 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కొన్న తర్వాత నయీంతో పాటు నయీం అనుచరులు బెదిరించి తమ వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో 1 రూపాయి కూడా ఈ వెంకటేశ్వరరావుకు చెల్లించలేదు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో నయీం తన డెన్కు పిలిపించుకోవడం, అలాగే నయీం ప్రధాన అనుచరుడు పాషం సీనుతో పాటు మరికొంతమంది అనుచరులు వీళ్ళందరినీ కూడా వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బెదిరించడం, ఓ సందర్భంలో వెంకటేశ్వరరావును కూడా కిడ్నాప్ చేసినటువంటి విషయం, ఈ అన్ని అంశాలను ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ తర్వాత బయటికి వచ్చాడు. ఇవాళ డీజీపీ కార్యాలయానికి వచ్చి నాగిరెడ్డి, సిట్ చీఫ్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశాడు. మరి సంఘటనకు సంబంధించి వెంకటేశ్వరరావు అప్పట్లో ఎన్ని ఇబ్బందులకు గురయ్యాడో ఆయన మాటల్లోనే విందాం. మీరు భువనగిరిలో ల్యాండ్ కొనాలనే ఉద్దేశం ఎందుకు కలిగింది? భువనగిరిలో ఆల్రెడీ నేను ఇంత ముందు ఒకసారి వెంచర్ చేస్తున్నాను, అక్కడ చిన్న వెంచర్ చేస్తున్నాను. వేరే వ్యక్తుల దగ్గర వచ్చి ల్యాండ్ ఉందంటే ఒక 75 ఎకర్స్ ల్యాండ్ చూసాను. దానికి ప్రధానంగా నాకు మోయినుద్దీన్ ఉన్నాడని సంగతి నాకు తెలియదు. పాతం సీను షకీలు వీళ్ళు ట్రాన్సాక్షన్లో మేము తీసుకున్నాం, తీసుకున్న రేట్ అయింది, మాట్లాడుకున్నాం, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. నాకు అమౌంట్ కూడా నేను చెల్లించడం జరిగింది. కొంచెం అమౌంట్ బ్యాలెన్స్ ఉన్నందుకు ఆ అమౌంట్ నేను ఇవ్వలేని పరిస్థితుల్లో నన్ను చాలా ప్రాబ్లం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బెదిరింపులు చేశారు. చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒకటేసారి ఆ భువనగిరిలో భూమి రేట్లు పెరుగుతుందోటి నన్ను ప్రధానంగా మళ్ళా నా దగ్గర ఉన్న ల్యాండ్ కాస్ట్లు పెరుగుతుందోటి నాకు 15 కోట్లు అదనంగా కావాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. ఎవరు చేశారు ఈ విషయం? నయీం అనుచరులతోనే. నయీం కూడా నాతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడిండు. మొదలు మీ దగ్గరకు వచ్చి 15 కోట్లు సీను, పాసం సీను, మెయిన్ కారణం పాసం సీను, వాళ్ళ అనుచరులు వచ్చి భూమి రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు సకాలంలో చెల్లించలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు వరకు కట్టిన అమౌంట్ అంతా కూడా నువ్వు పెనాల్టీ రూపంలో పోతుంది అని నాకు అదనంగా 15 కోట్లు ఇస్తే నువ్వు భూమిలో పనిచేసుకోవాలని చెప్పి నన్ను ఎన్నోసార్లు భూమిలో కూడా పనిచేయనివ్వకుండా టార్చర్ చేసినారు. 3 నెలలు మా ఆఫీసు మొత్తం బంద్ చేయించారు. ఆఫీసు మా స్టాఫ్ని కొట్టినరు, నన్ను కొట్టినరు అక్కడ ఆఫీసులోని. చేసిన తర్వాత నేను ఒక 3 నెలలు మా ఇల్లు ప్లస్ ఆఫీస్ కూడా ఇచ్చిపెట్టి బయటకు పారిపోవడం జరిగింది. ఎవరికి తెలియకుండా బయటకు పోవడం జరిగితే ఒకరోజు ప్రధాన అనుచరుడు ప్రాశంసిని మా ఇంటికి వచ్చి మా మిస్సెస్ని మా పిల్లల్ని మిమ్మల్ని అన్న చంపేస్తాడు, మీ భర్త ఎక్కడున్నా కూడా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ కావాలి లేకపోతే చంపేస్తాడు అని చెప్పేసి బెదిరించిండు. మీ పేరు మీద ఉన్న భూమి, నా పేరు మీద 40 ఎకరాలు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఎట్లా అంటే మీ కన్సర్న్ లేకుండా? నా కన్సర్న్తో చేసుకున్నారు కానీ వాళ్ళు 20-30 మంది వచ్చి నన్ను తీసుకుపోతే అక్కడ ఏం మన మాట్లాడిన పరిస్థితి, వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వచ్చింది నాకు. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరగలేదు? ఇది విషయం సబ్ రిజిస్ట్రార్ జరగలేదు. ఇదంతా కూడా ఇట్లా జరిగింది. జరగంగానే అంటే సబ్ రిజిస్ట్రారే ఆ ప్రాంతానికి వచ్చాడా రిజిస్ట్రేషన్ చేయడానికి? సబ్ రిజిస్టర్ కాదు, సబ్ రిజిస్టర్ కాకుండా ఒక అబ్బాయి ఎవరో సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిండు. అతను కూడా నేను గుర్తుపడతా, పర్సన్ చూస్తే గుర్తుపడతాం కానీ ఎక్కడి నుంచి వచ్చిండో నాకు తెలియదు. అతను వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎల్ముద్దలు అవన్నీ తీసుకుని సంతకాలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత నన్ను ఇంక అక్కడి నుంచి 1 మంత్ వరకు నా జోలికి రాలేదు. ఇంక వాళ్ళు రాకపోయినప్పటికీ 1 మంత్ తర్వాత మళ్ళీ మా ఆఫీస్కి పాసం సీను షకీలు నాజరు ప్లస్ వాళ్ళ అనుచరులు 10 మంది వచ్చి మా ఆఫీసులో కూర్చొని ఈ భూమి మాకు చేసే ముందు నువ్వు మాడోళ్ళ దగ్గర ఫైనాన్స్ చేసి తీసుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఆ మార్టిగేజ్ క్యాన్సిల్ చేయాలి. అయితే నేను ఎప్పుడు ఏం చెప్పాడు అన్న, వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు చేయరంటున్నారు, మార్టిగేజ్ క్యాన్సిల్ చేయరు అని చెప్తే లేదు నువ్వు ఎట్లా చేపిస్తావు చేయించు, లేకుంటే వాళ్ళు మన మీ ఆఫీసు పిలిపి మేము వాళ్ళని క్యాన్సిల్ చేపిస్తాం అన్నారు. వాళ్ళు నేను ఆఫీస్కి పిలిపిస్తే వాళ్ళ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ పాసం సీను షకీలు నాజరు ముగ్గురు కలిసి వాళ్ళతోనే 1 అవర్ డిస్కషన్ చేసిండ్రు. చేసిన తర్వాత వాళ్ళు మేము చేయము, మేము డబ్బులు కట్టాము, డబ్బులు ఇస్తే మేము రిటర్న్ చేస్తాం భూమి, లేకుంటే మేము రిటర్న్ చేయమని చెప్పేసి వాళ్ళు ప్రాబ్లం చేస్తే లేదా మీరు భువనగిరి రండి మీకు మీ మ్యాటర్ మేము సెటిల్ చేస్తామని చెప్పేసి నన్ను నాతో ఉన్న ముగ్గురు మారువాడి ఫైనాన్సర్లు కూడా భువనగిరి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి డాల్ఫిన్ హోటల్లో కూర్చోబెట్టి డిస్కషన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు మేము ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయము, మీరు డబ్బులు ఇస్తే మేము రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పిండ్రు వాళ్ళు.
లేలే అని చెప్పేసి అక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపల తీసుకెళ్ళారు మమ్మల్ని. తీసుకెళ్ళిన తర్వాత మా దగ్గరున్న ఫోన్లు, మా దగ్గరున్న మా కార్ డ్రైవర్ని కూడా లోపల రానివ్వలేదు. అంటే ఇదంతా కూడా నయీంకు కలవడానికి ముందు జరిగిన? నయీం కలవడం ముందు, అదే నయీం కలిసి చెప్పారా మేము నయీం దగ్గరికి తీసుకెళ్తామని? చెప్పారు, మాకు చెప్పారు. అంటే మేము మమ్మల్ని తీసుకెళ్ళిన దాకుండా మొత్తం మా ఫోన్లన్నీ తీసేసుకున్నారు వాళ్ళు. మా వెహికల్స్ కూడా బయట పెట్టేసిండ్రు. మమ్మల్ని వాళ్ళ వెహికల్లో వాళ్ళు 2 వెహికల్స్ తీసుకొచ్చారు వాళ్ళు అక్కడికి. స్కార్పియో ఒకటి వచ్చింది, ఇంకో వెహికల్ ఒకటి వచ్చింది. ఇద్దరిద్దరిని మమ్మల్ని కారులో కూర్చోబెట్టేసి మొత్తం పైకి చూడకుండా కింద కండలు తలకాల నుంచి కింద కూర్చోబెట్టేశారు. మొత్తం ఒక 4 అవర్స్ మమ్మల్ని సిటీ మొత్తం తిప్పారు. ఎక్కడ తీసుకెళ్లారో మాకు తెలియదు. 4 అవర్స్ తర్వాత సడన్గా ఒక డైరెక్ట్ కార్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. డైరెక్ట్ 10 నిమిషాల్లో నయీముద్దీన్ వచ్చింది మా దగ్గరికి. వచ్చి కూర్చుని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరు ఆ భూమి క్యాన్సిల్ చేయకపోతే మిమ్మల్ని బెదిరించి చంపేస్తాం అది అని చెప్పి బాగా డిస్టర్బ్ చేసి బాగా భయభ్రాంతులు అయిపోయినారు వాళ్ళు. మేము క్యాన్సిల్ చేస్తామని ఒప్పుకున్నారు. అంటే మంచితనంగానే మాట్లాడా లేకుంటే చంపేస్తానన్న? ఫస్ట్లో చాలా ఘోరంగా మాట్లాడండి, చాలా ఘోరంగా మాట్లాడండి. ఫస్ట్లో మీ భార్యలను చంపేస్తాం, మీ పిల్లల్ని చంపేస్తాం, వాళ్ళని చంపేస్తాం, నేను ఏంటో తెలుసా మీకు, మా పవర్ ఏంటో తెలుసా నీకు, నాకు నేను గవర్నమెంట్ని ఇలా ఏం చేస్తా, అది చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ఆ రోజు ఎవరి పేర్లను వాడాడా పోలీస్ ఆఫీసర్లు కానీ? ఎవరి పేర్లు వాడలేదు. డిపార్ట్మెంట్ పరంగా కూడా మమ్మల్ని ఏదన్నా నువ్వు చేద్దాం అనుకుంటున్నావేమో, నువ్వు ఏ డిపార్ట్మెంట్ కూడా ఉల్టా నిన్నే లేపేస్తారు, అటువంటి పొజిషన్ అది నా సంగతి తెలియదు అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడండి. మరి ఇన్ని కోట్లు నష్టపోయినప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించలేకపోయారా అప్పుడు? అంటే పోలీసులను ఆశ్రయించాలంటే మీరు అంటే అందరికీ తెలిసే విషయం, నేను పోలీసులు ఎందుకు ఆశ్రయించలేదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు తర్వాత నాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్లో వాళ్ళ గురించి మొత్తం స్టడీ చేస్తే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం అవ్వదన్న సంగతి నాకు తెలుసు. ఆ విషయం తెలిసింది నాకు, ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎవరు ఏం చేయలేకపోతున్నారు అన్న విషయం నాకు తెలిసింది. నేను వెళ్ళి ఇంకా ముసిబతులు పడతాన్న భయభాతలు అయ్యాను. నేను భూమి పోతే పోయింది, మనం బతుకుంటే ఇంకోటి ఏదైనా తిందామని చెప్పేసి మా భార్య పిల్లలు కూడా ఈరోజు వరకు కూడా నన్ను నోరు ఇప్పునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా టార్చర్ చేశారు మమ్మల్ని, ఆ విధంగా భయభ్రాంతులు చేశారు. ప్రాణం మీద ఆశకొలి ఇప్పటి వరకు కూడా నేను ఈ విషయం బయటికి తేయలేదు. రీసెంట్గా ఏంటంటే చాలామంది ఇలా కేసులు చేస్తున్నారు కదా, అందరికీ ఏం జరుగుతుంది కదా, నాకు జరుగుతుందని చెప్పేసి కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సజెషన్ చేశారు. ఇప్పుడు నాగిరెడ్డికి మీరు కంప్లైంట్ చేశారా? ఏం చెప్పారు? ఇదే విషయం చెప్పి మొత్తం కూడా దీంట్లో ఉన్నదంతా కూడా నేను కంప్లైంట్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్నది టోటల్గా సార్ ఇట్లా మొత్తం A to Z ఏం జరిగింది, మొదటి నుంచి ఎలా జరిగింది అనేది విషయాలన్నీ కూడా కంప్లైంట్ గారికి రాసి మొత్తం సీసీ కాపీలను తీసి నా పేరు మీద అయిన భూమి ఎవరి పేరు మీద అయినా కూడా సీసీ కాపీలు కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వడం జరిగింది. లాస్ట్ సారీ ఎప్పుడు మిమ్మల్ని నయీం కానీ పాషం సేన్ కానీ మాట్లాడారు? నయీముద్దీన్ను ఒక 10 రోజుల ముందు చనిపోతాడు అనిపించుకుని, ఏ డేట్ నాకు అర్థం గుర్తులేదు, నా దగ్గరికి 2 వ్యక్తులు వచ్చిండ్రు. ఎవరంటే వాళ్ళిద్దరు మన రాజు నాగరాజు, ఈ వాళ్ళ పేరు ఏదో ఉంది, వాళ్ళ అనుచరులు ఇద్దరు, పాసం చిన్న అనుచరులు ఇద్దరు కూడా మన దగ్గరికి, వీళ్ళిద్దరు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి అన్న మిమ్మల్ని తోటి అన్నగరాజు కత్తుల జంగయ్య జంగయ్యలా కూడా అన్నతోటి మాట్లాడాలి, మీరు అన్న పిలుస్తున్నాడు అని చెప్పేసి నాకు రాజు రావడం జరిగింది. నా దగ్గరికి వస్తే నేను సరే అని చెప్పేసి ఎక్కడ రమ్మన్నారంటే భువనగిరి రమ్మన్నానని చెప్పాను. 10 డేస్ బిఫోర్ నయీముద్దీన్ చచ్చిపోక 10 రోజుల ముందు. పాషం సీన్ మాట్లాడినప్పుడు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా? ఆ రోజు పాషం సీన్ జైల్లోనే ఉన్నాడు. మరి ఎట్లా మాట్లాడాడు? జైల్ నుంచి మాట్లాడండి వాళ్ళతోటి. ఎవరి ఫోన్ నుంచి మాట్లాడాడు? ఎవరి ఫోన్ అంటే రాజు అన్న దగ్గర ఒక ఫోన్ ఉంది, ఈ పిల్లగారి దగ్గర ఒక ఫోన్ ఉంది, ఈయన ఫోన్లో మాట్లాడండి. ఈయన ఫోన్ చేస్తే నువ్వు అన్నకి ఏదైనా ఉన్నా కూడా క్లారిటీగా చేసేసుకో, లేకుండా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి పాషం సీన్ ఫోన్ జైల్లోంచి అతడు మాట్లాడాడు.